అది కూడా ఓపెనింగే. ఆ ఎన్విరాన్మెంట్ని, ఆ కథా వస్తువుని మనం విజువల్గా డిఫైన్ చేస్తూ స్టోరీని టేక్ ఆఫ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ హీరో కథ లోపలికి డీప్గా, కాన్ఫ్లిక్ట్ లోపలికి డీప్గా వచ్చే లోపల 3-4 లేయర్స్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. అంటే హీరోది ఒక ట్రాక్ అయితే, ఒక పక్కన రమ్యకృష్ణది ఒక ట్రాక్, రాహుల్ రామకృష్ణది ఇంకో ట్రాక్, ఐశ్వర్య రాజేష్ ఇంకో ట్రాక్, ఇవన్నీ తను హీరో ఛార్జ్ కలెక్టర్గా ఛార్జ్ తీసుకునే వరకు ప్యారలల్గా రన్ అయ్యే ట్రాక్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను దీని కంటిన్యూషన్ ఏంటంటే, హీరో ఇంట్రడక్షన్ అనగానే టిపికల్ కమర్షియల్ సినిమా లాగా మేము ఎక్స్పెక్ట్ చేస్తే, మీరు మా హీరోని చాలా సింపుల్గా ఇంట్రడ్యూస్ చేసి అసలు ఫైట్ లేదు, సాంగ్ లేదు, ఏంటిది యాక్చువల్గా సీన్ ఉండింది దానికి కారణం నేను. ఈ సీన్ రాసేటప్పుడు స్పెసిఫిక్గా నాకు ఒక డైలాగ్ ఉంది, పారిపోయేటోడి క్వశ్చన్ చేసే రైట్ లేదన్నారు. అలాంటిది మీకు ఎప్పుడైనా ఎదురైంది అంటే ఈ సిస్టమ్ గురించి క్వశ్చన్ చేయడం, అట్లాంటి యుఎస్ వెళ్ళినప్పుడు వెళ్ళిన తర్వాత అన్నారు నువ్వు పారిపోయావు కదరా ఈ సిస్టమ్ గురించి అంటే, నేను పారిపోయి మళ్ళీ వెనక్కి వచ్చా కదా, ఆ విషయంగా చెప్తే నాకు ఇంకా ఎక్కువ హక్కు ఉంది వ్యవస్థ గురించి మాట్లాడడానికి.